పవన్కు జేపీ మద్దతు. ఇద్దరి భావాలు కలిసినప్పుడు కలిసి నడిచే అవకాశం తప్పకుండా ఉంటుంది. అలాంటి వాతావరణం ఏర్పడితే ఆ ఇద్దరు కలుసుకోకుండాను ఉండలేరు. రాజకీయాల్లో ఇది కామన్. ఒక్కటై ఉన్న కమ్యూనిస్టులు 1980లలో విరుద్ధ భావాలను ప్రదర్శించుకున్నప్పుడు విడిపోయారు. అంతకుముందు రెండు భావాలను మెండుగా పంచుకొని ముందుకు సాగారు. అదేవిధంగా ఇప్పుడు కూడా ఏపీలో వినూత్న భావాల నేతలు ఇద్దరు ఒక్కటైనా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేని వాతావరణం వస్తోందనే సంకేతాలు వెలువడుతున్నాయి. విషయంలోకి వెళితే సమాజాన్ని మారుస్తానంటూ దాదాపు 20 ఏళ్ల కిందట లోక్సత్తా పేరుతో ఉద్యమాన్ని ప్రారంభించిన మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ సమాజాన్ని మార్చే దిశలో రాజకీయాల్లోకి కూడా వచ్చారు. అయితే అనూహ్యంగా జేపీ కోరుకున్న మార్పు ప్రజలు కోరుకోలేదు. ఫలితంగా ఆయన వెనకడుగు వేయక తప్పలేదు. అయితే ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు వేయరా ముందుగా అటు ఇటో ఎటో వైపు అన్న కవి మాటల సాక్షిగా జయప్రకాష్ మాత్రం తన అడుగులను వదిలిపెట్టలేదు. చెప్పుల్లో కాళ్లను తీయలేదు. ఆయన తన నడకను సాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఇటీవల 6 నెలలుగా రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ తిరిగి సురాజ్యయాత్ర పేరుతో చైతన్యం రగిలిస్తున్నారు. ఇక ఈయన భావాలకు ప్రశ్నిస్తానంటూ ప్రజల్లోకి వచ్చిన పవర్ స్టార్ పవన్ భావాలకు దగ్గర సంబంధం ఉండడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దీంతో ఇప్పుడు జేపీ చూపులు పవన్ వైపు సారించినట్లుగా తెలుస్తోంది. పవన్ తన సిద్ధాంతాలను కూడా వెల్లడించిన నేపథ్యంలో జేపీ నిజంగానే వాటికి ఫిదా అయ్యారు. ఇదే విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. గతంలో తాను కూడా ఇలానే చెప్పుకొచ్చానని చెబుతూనే పవన్ సిద్ధాంతాలను ఆయన స్వాగతించారు. కుల మతరహిత సమసమాజ స్థాపన సాధ్యమవుతుందని, దీనికి ప్రజలే సహకరించాలని ముక్తాయించారు. ఇక ఇప్పుడు ఆయన పవన్తో కలిసి అడుగులు వేసేందుకు సరికొత్త జేపీని ఆవిష్కరించుకునేందుకు సిద్ధపడుతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. అయితే లోక్సత్తాను జనసేనలో కలిపేస్తారా అంటే అది ఇప్పటికిప్పుడు సమాధానం చెప్పలేని అంశం. అయితే జేపీ మాత్రం పవన్ భావాలపై మాత్రం మక్కువ పెంచుకున్నారని మాత్రం చెప్పొచ్చు. ఇక జేపీ మాటల్లోనే ఈ విషయాన్ని చూసినట్లయితే, పవన్ ఏం చేస్తాడన్నది చెప్పాల్సింది నేను కాదు, నేను అందరినీ నమ్ముతాను. ఈ విషయం నా గురించి తెలిసిన వాళ్ళందరికీ తెలుసు, పవన్ను కూడా నమ్ముతాను. అందుకే ప్రజల్లో ఆదరణ ఉన్న మీలాంటోళ్ళు, సమాజం పట్ల తపన ఉన్నవాళ్ళు, మార్పు కావాలని కోరుకునేవాళ్ళు తప్పనిసరిగా ప్రజాజనంలో పాత్ర పోషించాలి. అయితే ఏ పాత్ర అన్నది వారి నిర్ణయం కాబట్టి ఇలాంటి దాన్ని ఎప్పటికీ ఆహ్వానిస్తాను. సమాజానికి మంచి చేయాలనుకునే ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తాను. వాళ్ళు సాయం కోరితే చేయడానికి సిద్ధమే, ఆలోచనలు పంచుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నానని బహిరంగంగా చెప్పాను. ఇది అందరికీ వర్తిస్తుందని జేపీ స్పష్టం చేశారు. పవన్ మంచి చేస్తానంటే సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నా. నేను రాజకీయాల్లో లేనని అనుకోవట్లేదు, కేవలం ఎన్నికల రాజకీయాల్లో లేను అంతే. ప్రతిరోజు ప్రతి క్షణం ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉన్నారు. ఊపిరున్నంత వరకు నీతిగా నిజాయితీగా రాజకీయం చేస్తానని జయప్రకాష్ నారాయణ వెల్లడించారు. దీనిని బట్టి పవన్కు తనకు దూరం ఒక్క అడుగు లేదా ఒక్క మాట అనే ధోరణినే జేపీ ప్రదర్శించారు. సో రాబోయే రోజుల్లో వీరిద్దరూ కలిసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండదు. అయితే వీరి ఆదరణ నిరాదరణ అంతా ప్రజల చేతుల్లోనే ఉంటుంది.